వివేక కేసులో మళ్ళీ పెను సంచలనం. చాలా సుదీర్ఘ విరామం తర్వాత ఒక అరెస్ట్ జరిగింది, తర్వాత వికెట్ పెద్ద తలకాయది అనేటువంటి టాక్ నడుస్తూ ఉంది. ఇంతకీ ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని, ఎందుకు చేశారు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే నేరుగా నిన్న మొన్నటిదాకా అవినాష్ రెడ్డి అరెస్ట్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి చర్చ జరిగి ఆ తర్వాత పూర్తిగా అరెస్ట్ లేదు బొక్కా లేదన్నట్టుగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు సంచలనంగా ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి అనుచరుడిని ఇవాళ ఉదయం సిబిఐ పులివెందులలో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అతన్ని సిబిఐ కోర్టుకి తరలిస్తూ ఉంది. అసలు ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిందో తెలుసా, గూగుల్ టేక్అవుట్ అంటే దాని ద్వారా వీళ్ళ సెల్ ఫోన్ లొకేషన్స్ ద్వారా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఏ టైంలో అనే దాన్ని సేకరించినటువంటి సిబిఐ హత్య జరిగిన రోజు భాస్కర్ రెడ్డి ఇంట్లో, వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబా ఇంట్లో ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నాడంట. ఇతను ఎవరయ్యా అంటే ఆ వివేకానంద రెడ్డి గారి మృతదేహానికి బ్యాండేజ్ వేసాడు కదా అతను, ఇతనే ఫ్రీజరు అదేవిధంగా అంబులెన్సు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంట. మరి ఎవరో వేసేస్తే మీరు ఫ్రేజర్ ఎందుకు తెచ్చినారు, మీరెందుకు అంబులెన్స్ తెచ్చినారు, మీరెందుకు బ్యాండేజ్ చేసినారు, నాకు అర్థమవుతలేదప్పా, నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లా. కానీ వైసీపీ నుంచి దీనికి ఎవరు కూడా సమాధానం చెప్పడు. వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళాం ఉంది, మూడో పెళ్ళాం ఉంది, నాలుగో ఉంపుడు తెచ్చుంది అని చెప్పి పాపం ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉన్నారే. చనిపోయిన మనిషి ఏంది ఏంది నాకు అర్థమవుతలేదు. అంతా కాదంటే అతను మతమే మార్చుకున్నాడు, హిందూ మతమే కాదు, క్రిస్టియన్ మతమే కాదు అని బొంబాయి గారు చెప్తాం. బట్ ఇందులో దారుణమైన ఘోరం ఏంటంటే చనిపోయినాక ఆయన అంత్యక్రియలు మాత్రం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మరి ఆయన మతం మార్చుకుని ఉంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు ఎందుకు చేశారు, ఎవరు చేయించారు అట్లాగా, మరి ఆయన ఆత్మ శాంతి ఇచ్చదు కదా, ఆయన ఒక మతాన్ని పాటిస్తుంటే దయచేసి రాష్ట్ర ప్రజలటువంటి పాయింట్స్ అన్ని ఆలోచిస్తే కానీ నిలదీస్తే కానీ ప్రశ్నిస్తే కానీ ఒక క్లారిటీ రాదు. ఓకే అవినాష్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట, వాళ్ళ బాబాయ్ క్రిస్టియన్గా మారాడు అని మీడియా వేదికగా చెప్పారు, అదే ముస్లింగా మారాడు అని. మరి ముస్లింగా మారినటువంటి వ్యక్తి అంత్యక్రియలు క్రిస్టియన్ సాంప్రదాయంలో చేసి ఆయన ఆత్మకి శాంతి లేకుండా ఎందుకు చేశారు, ఆయన ఏదైతే మతాన్ని పాటిస్తున్నాడో దాని ప్రకారం మీరు చేయాలి కదా. చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి శాంతిని ఇవ్వరా మీరు, శాంతి అంటే మళ్ళీ ఇంకొక ఆంటీ ఉంది దాంతో కూడా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి ఉందని చెప్పి వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు తెలంగాణ కోర్టులో చెప్పింది ఏంటంటే సునీల్ కుమార్ యాదవ్ తల్లితో వివేకానంద రెడ్డి గారు అసంబ్లీగా ప్రవర్తించారు, అందుకని సునీల్ కుమార్ రెడ్డి కోపంతో వేసేసాడు అని. అంటే సునీల్ కుమార్ రెడ్డి వేసాడా, మరి 4 సంవత్సరాలు ఈ విషయాన్ని దాచిపెట్టి ఎవరు లబ్ధి చేకూరేమైనా చేశారు, ఎందుకు నిందితులను పట్టించలేదు మీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేసినప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిట్ నియమించినప్పుడు మరి అప్పుడైనా కానీ మీరు ఈ విషయాన్ని చెప్పి ఆ యొక్క సునీల్ యాదవ్ అరెస్ట్ అయ్యే విధంగా చేయాలి కదా. మరి సునీల్ యాదవ్ని ఆ రోజు ఎందుకు కాపాడారు మీరు, అసలు వేసేసారు సునీల్ యాదవ్ మీ ఇంట్లో ఎదుకున్నాడు ఎప్పుడు హ్యాస్ గూగుల్ టేక్ అవుతారా, సునీల్ యాదవ్ కూడా మీ ఇంట్లో ఉన్నాడు, దస్తగిరి కూడా మీ ఇంట్లో ఉన్నాడు, శివశంకర్ రెడ్డి కూడా మీ ఇంట్లో ఉన్నాడు, పైగా చనిపోయేసిన తర్వాత ఈ యొక్క ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళ తండ్రి గారు హాస్పిటల్లో పనిచేస్తారంట, పులివెందుల హాస్పిటల్. ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యక్తులే ఇట్లేయటం కానీ బ్యాండేజ్ వేయటం కానీ వ్యవహారం అంతా చేశారంట. ఓకే ఇతను శివశంకర్ రెడ్డి, ఏది అవినాష్ రెడ్డి గారు ఒకరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకరిని అతను శివశంకర్ రెడ్డిని అతను, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జగన్కి అవినాష్ రెడ్డికి చాలా అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇతనితో అదేవిధంగా అవినాష్ రెడ్డితో కలిసి ఘటనా స్థలానికి వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక ఉదయ్ కుమార్ రెడ్డి. ఏదో ఇంతమంది అంతా మీ చుట్టూ ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతా అంటే మాకేం సంబంధం అనేది చంద్రబాబు నారాసులు రక్త చరిత్ర గడ్డలతో నరికినాడు అని చాలా చక్కగా చెప్పినారు. ఆ రోజు భలే నటించినారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లే మీరు బయటకు వచ్చి. మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన పాపానికి, నీచానికి, దౌర్భాగ్యానికి, దుర్మార్గానికి, ఘోరానికి, నేరానికి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలిగా, లోకేష్ గారికి కళ్ళు కొట్టుకోవాలిగా, వైసీపీ వాళ్ళంతా కూడా అంటే ఆ రోజు మాట్లాడిన వాళ్ళు కూడా కొట్టుకోవాలనుకోండి, అది వేరే విషయం. వేరే విషయం ఎందుకైతే బొచ్చో మీ ఇష్టం వచ్చినట్టు హత్యలు చేసి వాటిని వాళ్ళకంటగట్టి నిన్న కోడికత్తి కేసులో ఏమైందో ప్రపంచం అంతా చూసిందిగా. అంటే కళ్ళు మూసుకున్న పులుగు మీడియా చూడదు, పేడియో కుక్కలు చూడవు, అది వేరే విషయం. బట్ నిన్న కోడికత్తి కేసులో ఏమైంది, ఆ కోడికత్తి సీన్ తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని, జగన్మోహన్ రెడ్డికి అభిమానని, వైఎస్ఆర్సీపీ
అభిమానం చెప్పి అది బయటకు వచ్చింది కదా. పైగా అసలు ఈ కేసు విచారణ కోర్టులో జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎందుకు చెప్పట్లేదంటే ఎవడన్నా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు చెప్పట్లే? కోడి కత్తి కూడా డ్రామా నారాయణ. అంటే ఈ ఏసేసుకోటాలు, ఈ అటాకులు, ఈ ప్లాన్లు భలే చేసినారప్ప. వీటిల్లో కూడా పీకే గారి పాత్ర ఉందా? లేదంటే మీ సొంత పులివెందుల పాత థాట్స్ అంటే మీ ఎవరు అది కదా, మీ కథ అది కదా, కాబట్టి మీరే ఇంప్లిమెంట్ చేసినారా ఈ అనేటువంటి అనుమానం కూడా రాష్ట్ర ప్రజలకు వస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా వివేక కేసులో ఈ అప్డేట్ తర్వాత, ఉదయ్ కుమార్ రెడ్డి అప్డేట్ తర్వాత అన్న ప్రధాన తలకాయ, పెద్ద తలకాయని అరెస్టు చేయాలి, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయనేటువంటి డిమాండ్ పులివెందుల ప్రాంతం నుంచి వస్తూ ఉంది.